నమస్కార్ వెల్కమ్ టు నవార్తల నైష్టం నా ఇష్టం పిఎం గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నందుకు మా ఆనందంగా ఉంది ఇప్పుడు ప్రపంచం మొత్తం నా వైపే చూస్తా ఉంది నేనొచ్చాకే భారత్ కి గౌరవం కూడా బాగా పెరిగింది నేను సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టగానే లక్షల లక్షల లైక్లు వస్తా ఉన్నాయి ఇక టెరాకోట మ్యూజియం లో మనం షేర్స్ తో ఇచ్చిన లుక్స్ హాలీవుడ్ రేంజ్ లో అదిరింది చైనాలో వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేశాను మంగోలియాలో కోల్ డ్రెస్ కొరియాలో గంగం స్టైల్ చూపించాను ఉత్తర కొరియా వెళ్దామని అనుకున్నాను కానీ అక్కడ పిచ్చుతుగ్ల ప్రెసిడెంట్ గా ఉన్నాడని నాకు తెలిసి వెనక్కి వచ్చేసా ఒకప్పుడు మనకి విదేశాంగ విధానమే తెలియదని అన్నారు ఏడాదిలో ఎయిటీన్ కంట్రీస్ కూడా తిరిగా దేనికంటే ఇంకేం సాక్ష్యం కావాలి చెప్పండి వచ్చే ఏడాది ముప్పై ఆరు కంట్రీస్ కవర్ చేస్తా ఆ డీటెయిల్స్ చూసే ముందు లెట్ మీరీ డెడ్ లైన్స్ ఫస్ట్ చైనాలో వేణలు వాయించా మంగోలియాలో బాణాలు వేసా విదేశీ సంబంధాలు మెరుగుదలకి కొత్త మార్గాలు అన్వేషించా నేను లీవ్ లేకుండా పనిచేసిన ఓరో అండ్ కాంగ్రెస్ రాహుల్ కి లీవ్ ఇచ్చిన ఆ పార్టీలో నో ప్రోగ్రెస్ ఢిల్లీలోనే నిష్క్రియ ప్రత్వం అంటారు విదేశాలు చుట్టూస్తే ఫారెన్ పిచ్చోడ్ అంటారు నా డీటెయిల్ ఎయిటీన్ కంట్రీస్ కవర్ కియా ఇట్స్ నాట్ వన్ ఇయర్ రికార్డ్ ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్ మనం వేసిన రంగురంగుల డ్రెస్లు సెల్ఫీ పోజులు అన్నీ లెక్క కలుపుకుంటే వరల్డ్ మొత్తంలో మళ్ళా ఫ్యాషన్ ట్రెండ్ క్రియేట్ చేసిన లీడర్ అయ్యలేడు ఏ సచ్చాయ్ ఇదే సాంగ్ విధానానికి కొత్త స్టైల్ నేర్పింది కూడా నేనే ఫారెన్ వెళ్తే నాలుగు గోడల మధ్య గుసగుసలాడడం కాంగ్రెస్ స్టైల్ మగర్ మనం బౌద్ధ డిఫరెంట్ హలో మోడీజీ మీరు ఫారెన్లోనే కాదు అప్పుడప్పుడు ఇండియాలో కూడా టూర్ చేయండి లేదంటే మిమ్మల్ని జనం భారత విదేశాంగ మంత్రి అని అనుకున్నా అనుకుంటారు మీరు గా వెంకయ్యనో రాజ్నాథ్నో చేయండి విదేశాలతో పెట్టుబడులని చెప్పి తిరుగుతూ దేశాన్ని మర్చిపోయిన ప్రధాని మీరొక్కరే సూటు బూటు వేసుకొని ఫోటోలు దిగడం కాదు రైతులు చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళ దగ్గరకు మీరు ఎలాగూ వెళ్ళడం లేదని నేను వెళ్తున్నా ఏ సైకోరాల్ బేటా అపోజిషన్ లో ఉన్న నువ్వు లేవ్ పెట్టి రెస్ట్ తీసుకున్నావేమో కానీ నేను ఒక ఏడాదిలో ఆరేళ్ల వర్క్ చేసా ఐదేళ్లలో ముప్పై ఏళ్ల పని చేయాలని కష్టపడతా ఉంటే మీరు ఎవరు లేకుండా ఉన్నారు ఎక్కువ పని చేయడం మీకు చేత కాదు మీరు ఎలాగూ చేయలేరు మగర్ నన్నెందుకు కట్టుకుంటా ఉన్నారో చెప్పండి చైనాని ఎలా హ్యాండిల్ చేస్తానో చూశారు కదా దట్ మోడీ హలో మిస్టర్ మోడీజీ మీరు వచ్చి రాగానే వరల్డ్ మొత్తం మన వైపే చూచుచున్నది అనుటలు హాస్యములుగా ఉన్నది ఇన్ వన్ ఇయర్ మీరు తెచ్చిన చేంజ్ ఏంటి మాకు చెప్పండి మాకు కనిపించుట లేదు ఫార్మర్స్ ల్యాండ్స్ అని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చుటాలు ఫారిన్ కంట్రీస్ లో సెల్ఫీలు తీసుకుని షోలు చేయటములు తప్పించి ఎన్డిఏనే కూర్చున ఇండియాలో ఉన్నప్పుడు మా విమర్శలకు మీరు ఆన్సర్ చేయరు బట్ ఫారిన్ సాయిల్ మీద మాత్రం సెటైర్స్ వేస్తారు ఏ అప్మాన్ హెట్స్ అన్ ఫ్రంట్ టు ఆల్ ఇండియన్స్ మీరు మన పర్వను చైనా బజార్ కు ఈచుచున్నారు చివరకు మంగోలియా మార్కెట్ లో అమ్ముచున్నారు పెట్టుచున్నారు నాకు ఇండియాలో కంటే ఫారిన్ లో మనర్ఏలు వాళ్ళ కేరింతలు ఉత్సాహాన్ని చూస్తే గర్వంగా అనిపిస్తా ఉంది మీరు నా షోకు భయపడతా ఉన్నారో లేకుంటే నేను చేసే డెవలప్మెంట్ కి భయపడతా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు చైనా వేణులు వాయించాను మంగోలియాలో డ్రమ్ములు వాయించా నా సంగీత ప్రావీణ్యంతో వాళ్ళని పడేశా అసలు మీ మన్నుజీ దుమ్ముజీ ఎప్పుడైనా ఇలా పడేస్తారా ఎవరినైనా మోదీజీ బివేర్ ధరలు పెరుగుచున్నవి అండ్ మోర్ అండ్ మోర్ ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్ మీరు మాత్రము ఫారిన్ లో పండుగలు చేసుకుంటున్నారు అండ్ హియర్ ఫార్మర్స్ కి కాంపెన్సేషన్ ఇవరు కానీ టాక్స్ మనీ అకౌంట్ లో దేశాలకు అప్పులు లుక్ మనమే అప్పులు ఈ ఇచ్చున్నారు ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అవసరములా అని ప్రతిపక్ష పార్టీగా నేను అడుగుచున్నాము కాంగ్రెస్ వాళ్ళకు మన ఫిలాసఫీ చెప్పిన అర్థం కాదు ఇక మన డెవలప్మెంట్ స్పీడ్ చూసి వాళ్ళు కంగారు పడుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం టేక్ ఏ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ చైనా టెర్రకోటా మ్యూజియం తో మొదలైన మన ఫారెన్ ఫ్యాషన్ నంగామా మంగోలియా కొరియా టూర్స్ తో ఎండ్ అయింది చైనాతో భారీ పెట్టుబడుల ఒప్పందాలకే సాయం చేసాం ఇక పెద్దగా మంగోలియాకు అంతో ఎంతో సాయం చేసాం మన ఇండియా లెవెల్ కి తగ్గట్టు వన్ బిలియన్ డాలర్ కూడా ఇచ్చాం నమస్కారం మోదీజీ మేము ఇద్దర్ సుష్మా మన లెవెల్ ఏ మాత్రం ఉ కం నీహే లేకిన్ నాది లెవెల్ మొత్తం పడిపోయింది ఫారిన్ మినిస్టర్ ఇండియా మే రేకే ఓర్ ప్రైమ్ మినిస్టర్ ఫారిన్ మే కనిపిస్తున్నారు ఇది ఏంటి అని నాకు ఫారిన్ నుంచి కాల్స్ వస్తుంది నన్ను మినిస్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయారు మోడీజీ సెకండ్ ఇయర్ లో అట్లీస్ట్ సూడాన్ జాంబియా ఉరుగ్వే వంటి కంట్రీస్ కి నన్ను పంపించండి బిగ్ కంట్రీస్ మీరు కవర్ చేసుకోండి నేను వద్దు అనలేదు ఇఫ్ నాట్ నన్ను ఒక హోమ్ మినిస్టర్ గాను కరీస్ మినిస్టర్ ఆర్ పికల్స్ మినిస్టర్ గా నియమించండి నేను భారత్ ఫారిన్ మినిస్టర్ గా ఇన్యాక్టివ్ అయితే వేరే మిత్ర దేశం మే ఫారిన్ మినిస్టర్స్ కి పని లేకుండా పోతోంది అంటున్నారు సుష్మాజీ మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి ఇంట్లో కరీస్ చేసుకోండి పచ్చళ్ళు వగైరాలు పెట్టుకోండి మీకు ఫారిన్ కంట్రీస్ ఫుడ్ పడుతుందో లేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను వెళ్తా ఉన్నా అయ్యా నమస్కారం మూడి గారు మరి నేను కూడా తానా సభలకు వెళ్లేందుకు రెడీ అవుతా ఉన్నాను ప్యాంటు సూటు వేసి చాలా రోజులైంది అందుకే ప్రాక్టీస్ కోసం కొత్త ఫ్యాంట్ కూడా కొనుక్కున్నారు నాకు కూడా రెండు మూడు టూర్లు ఉన్నాయి మీరు ఫారిన్ లో ఉండగా వెళితే బాగోదని చెప్పి నేను ఇండియాలోనే ఉన్నాను ఇక మీరు వచ్చారు కాబట్టి నేను కూడా ఒక రౌండ్ వేసి వస్తాను ఎందుకైనా మంచిది మీ సూటు బూట్ మీద రాహుల్ సెలరేకి పోతా ఉంటే వాయించేశాను మరేం పర్లేదు మూడు దేశాల్లో ముప్పై ఆరు డ్రెస్సులు మార్చాను అలా పని మాత్రం పక్కన పెట్టలేదు కదా ఆ రాహుల్ బాబుకి సూట్ బూటు వేసుకోవాల్సిన అవసరమే రాదని ఆయన అనుకుంటా ఉన్నాడు అందుకే అతని ఏడుపు మంగోలియాలో మన డ్రెస్ ఆల్ టైమ్ అట్రాక్షన్ హాలో మోర్ మ్యాప్ లో మా కంటిన్యూ చూడాలంటే భూతాదం పెట్టుకోవాలి కానీ మీరు మా దేశానికి వచ్చి ఇక్కడ ఒక దేశం ఉందని ప్రపంచానికి చాటి చెప్పారు మా దేశానికి అప్పు కూడా ఇచ్చారు సార్ మీ ఇండియాతో కొత్తగా ఏర్పాటైన మీ ఆంధ్రాతో బిజినెస్ చేసే అవకాశం ఇవ్వండి సార్ మాకు ఆ జపాన్ సింగపూర్ చైనా వాళ్ళ కన్నా మేము బాగా చేస్తాం ఓకే ఓకే మీ పుగొట్టలు వింటా ఉంటే మళ్ళీ మీ ముంగోలి రావాలని అనిపిస్తా ఉంది చైనాతో బోర్డర్ ఉన్న అన్ని కంట్రీస్ కి వెళ్తా ఉన్నా వియత్నాం రష్యా వెళ్ళేప్పుడు మళ్ళీ తప్పకుండా వస్తా ఏ సచ్చే హలో మోడీజీ నీ హౌ నీ హౌ డెమోక్రటిక్ పిఎం ఎంత ఉల్లాసంగా ఉంటారో మీరు చైనాకి చూపించారు మీ మాదిరిగా మా లీడర్స్ ఫోటోలు దిగి స్టైల్ గా ఎంజాయ్ అసలు చేయరు యూఆర్ రియలీ సూపర్ సార్ ఇంకా మా కంట్రీలో పరిశ్రమలు ఎక్కువైపోయి పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోయింది మీరు ఇండియాలో కంపెనీస్ పెట్టండి అని చెప్పడంతో చైనా బిజినెస్ మెన్ ఆర్ వెరీ హ్యాపీ మీ ఇండియా మొత్తం చైనీస్ మాల్ డంప్ చేస్తామంటున్నారు మీలాంటి ఫ్రెండ్లీ పిఎం ఇంతకు ముందు ఉండి ఉంటే సరిహద్దు సమస్య కూడా ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో ఈ పార్ట్కి పరిష్కారం అయిపోయేది అని మా చైనా ఆఫీసర్స్ కూడా అనుకుంటున్నారు ఎస్ ఎస్ మా తలనొప్పి కాశ్మీర్ ని మీకు ఇచ్చి మీ తలనొప్పి టిబేట్ ని మేం తీసుకోవడం మా అరుణాచల్ ని మీకు ఇచ్చి మీ షాంఘై ని మేం దత్త తీసుకోవడం వంటి ప్రపోజల్స్ నా నెక్స్ట్ టూర్ లో డిస్కస్ చేద్దామని అనుకుంటా ఉన్నా ఎనీవే హిస్ బులెటిన్ అభిసమాప్ కతావు కీప్ వాచింగ్ ఎన్టీవీ ఫర్ మై అప్డేట్